अंदर की हाय अंडी, वेलकम टू मै चैनल। वीडियो नेनु गोधुम पिंड तो चेसना कोब्बरी बोब्बट्लु अयिते चूपिंचबोतुन्नानंडी। हेल्दीगा चेसुकुने विधानंलो अयिते नेनु ई बोब्बट्ल प्रिपरेशन चेसि चूपिंचबोतुन्नानु। मुंदुगा ओक बौल तीसुकोनी दीनिलोके गोधुम पिंडि तीसुकुन्नानु, ओक रेंडु कप्पुल गोधुम पिंडि। दानिलोके ओक हाफ स्पून साल्ट तीसुकुन्नानु। बागा काचिन वेडि नीळ्ळनि कूडा इंदुलो वेसुकोनी स्पून तो కలుపుకోవాలి। చక్క విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ స్పూన్ కున్న పిండి కూడా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చక్కగా చేతితో కలుపుకోవాలి। చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను నూనె కూడా యాడ్ చేసుకుంటున్నాను। నూనె కూడా వేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మరొకసారి సాఫ్ట్ గా ఈ పిండి మొత్తాన్ని చక్కగా కలిపి పెట్టుకోవాలి। చూడండి, ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్ద సాఫ్ట్ గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి। ఇవి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నప్పుడు మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయి। చూడండి, పిండి రెడీ అయింది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం। శనగపప్పు నేను పొద్దున్న నానబెట్టుకొని ఉంచుకున్నాను। కడిగి నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కుక్కర్ లో వేసేసుకొని దీనిలోకి నేను 1½ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను। నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము। నేనైతే ఒక 3 విజిల్స్ మాత్రం రానిచ్చాను। 3 విజిల్స్ కే నాకు పప్పు అయితే చక్కగా ఉడికింది। చూడండి, ఈ విధంగా చక్కగా పప్పు ఉడికింది కదా। ఇప్పుడు ఈ పప్పులోని నీళ్ళని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను। ఈ నీళ్ళతో చారు కూడా పెట్టుకుంటారంటండి, ట్రై చేసి చూడండి। నేను కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను। చూడండి, ఇప్పుడు చల్లారిన పప్పు మొత్తాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను। చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। నేను ఇక్కడ బెల్లం కూడా తురిమి తీసుకున్నాను। 1½ కప్పు బెల్లం తీసుకున్నాను నేను। ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక మూకుడు తీసుకున్నా। ఈ మూకుడులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకున్నాను। ఈ బెల్లం అంతా కరిగేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి। చూడండి, బెల్లం ఎలా కరిగిందో, ఈ విధంగా బెల్లం కరగాలన్నమాట। ఇప్పుడు దీనిలోకి నేను 3 యాలకులు దంచి పొడిలాగా చేసుకున్నాను। ఆ పొడిని కూడా దీనిలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా ఈ బెల్లంలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా పప్పు బెల్లం కలిసేటట్టు కలుపుకోవాలి। మనం ఆల్రెడీ పప్పు వేసి తీసాం కదా మిక్సీ జార్, అందులోకి నేను కొంచెం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను। చూడండి, పచ్చి కొబ్బరి అయితే నేను మిక్సీ పట్టి తీసుకున్నాను। దాన్ని కూడా ఇప్పుడు ఈ పప్పు బెల్లంలోకి వేసేసుకోవాలి। వేసేసుకొని ఇది కూడా అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి। చూడండి, మూకుడికి ఈ విధంగా పలుచగా ఒక పరపడుతుంది కదా, అలా పట్టేంత వరకు చక్కగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక గంట సేపు దీన్ని అయితే చల్లారనివ్వాలి। చూడండి, పప్పు అయితే చక్కగా చల్లారిపోయింది। ఇప్పుడు దీన్ని మీకు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి ఉండలు ఉండలుగా చేసుకోండి। నేను ఇక్కడ మీడియం సైజు ఉండలు అయితే చూడుతున్నాను। ఇది మైదాతో కాకుండా హెల్దీగా చేయాలనే ఉద్దేశంతో నేను గోధుమ పిండి కొబ్బరి ఉపయోగించి చేశాను। ఇప్పుడు పిండి మనం పప్పు ఉండలుగా చుట్టుకున్నాం కదా, ఇక్కడ గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా। చూడండి, ఇది కూడా చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది। ఇక్కడ ఒక చపాతి పిట్టు తీసుకొని చక్కగా చపాతి అయితే చిన్న చపాతీలో ప్రిపేర్ చేసుకొని మధ్యలోకి మనం రెడీ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పూర్ణాన్ని పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఎటు కూడా ఓపెన్ లేకుండా అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి। క్లోజ్ చేసుకొని దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా
తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త పిండి వేసుకొని దీన్ని మనం మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైపైనే నెమ్మదిగా ప్రెస్ చేస్తూ దీన్ని ఒక చపాతీ ఆకారంలాగా తయారు చేసుకోవాలి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే లోపల పెట్టిన పూర్ణం ఉంది కదా పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్టు ఉంది కదా దాన్ని అయితే ప్యాన్ మీద వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకుంటూ ఇలా నెయ్యి కూడా అప్లై చేసుకొని చక్కగా కాల్చుకోవాలి రెండు వైపులా కూడా. చూడండి చక్కగా ఈ విధంగా బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది గోధుమ పిండితో. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇవి హెల్త్ పరంగా కూడా మనకి మంచిదే అనే ఉద్దేశంతో గోధుమ పిండి కొబ్బరితో చేసి అయితే చూపిస్తున్నాను. ఈ బొబ్బట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. చూసారు కదండి ఈరోజు రెసిపీ అయితే ఇదే ఈ ఉగాదికి. ఈ విధంగా ఒకసారి మీరు బొబ్బట్లు అయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.